నా పేరు లక్ష్మీబాయి. లక్ష్మి స్కూల్ కి ఎదురుగానే మీ ఇల్లు. శనివారం నుంచి ఇప్పటిదాకా ఏమేం జరిగింది ఇక్కడ? శనివారం నువ్వు మాకే సంగతి తెలుసా సార్? మేము శనివారం ఇంట్లోనే ఉన్నాం, ఎక్కడ పోలే. కానీ మనం స్కూల్ గురించి ఎందుకు పోతాము? పిల్లలు స్కూల్ ఇచ్చిపెట్టేటప్పుడు బయటకు వస్తాము, ఇంట్లో మేము పైన ఉంటాం. పిల్లలను తీసుకొని తల్లులు పోతారు. శనివారం మాకు తెలియదు, ఆదివారం కూడా తెలియదు అండి మాకు. తెలియక నిన్న నేను అక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్ళి మా ఇంటికాడ వెళ్తుంటే ఈ స్కూల్లో పిల్లగాడిని అట దానితో బుక్తో కొట్టిందట, చచ్చిపోయిందట, ఆంధ్రోళ్ళ పిల్లగాడట అని చెప్తారు. బుక్క పలకన బుక్ అన్నారు. మాకైతే బుక్ అర్థమైంది. అంటే అయ్యో బుక్తో కొడితే చచ్చిపోతాడు ఆ పిల్లగాడు, ఎందుకు అట్లా కొట్టింది, అది యువతానికి కొట్టింది అది అనుకుంటా నేను పోయినట్టు. నేను అటు పోయి మరి ఇటు వచ్చేవరకు అంబులెన్స్ వచ్చి వెళ్ళినవాడు. అరే ఏమైంది, ఇట్లా ఏమైందంటే ఆ పిల్ల ఆమె అత చచ్చిపోయిన ఆమె తల్లి దొరికొస్తుందా పిల్లలను, అయ్యి పిల్లలు అమడాలో కూర్చున్నా అర్రా ఇద్దరు పిల్లలు ముద్దుగురు అని అంటుంటే అట్లప్పుడప్పుడు. వచ్చి పోతుండే కదా, తండ్రి ఎక్కువ తొలకొస్తాడు అలా డాడీ, అయ్యో మీ పిల్లలు అని అరా, అయ్యో పిల్లవాడు ముద్దుగు నిడ్డారు ఒక తిరుగుండి అన్న, నేను మీ పిల్లగాడు అని ఇట్లా అన్న. కారట అట్లున్నారు ఇద్దరు పిల్లలు. అవునా ఆంటీ, నా పిల్లగాడు ఆంటీ ఇట్లా చేసింది ఆంటీ, అట్లా చేసింది ఆంటీ అని ఆమె ఏడ్చింది. నేను ఆ డోర్ తీసిన, పిల్లగాని చూసిన, నేను ఆంబులెన్స్ డోర్ తీసిన, తీసి పిల్లగాని నేను ఇంకొక ఆమె ఇద్దరం కలిసి చూసినాము. అయ్యో పాపం ఇంత పిల్లవాడు, ఐదేళ్ళ పిల్లవాడు ఇట్లా అయిపోయి, టీచర్కి ఏం వచ్చింది, ఎందుకు కొట్టింది, ఏం సంగతి, ఏమైనా జ్వరం వచ్చిందారా, ఏమైంది, ఏంటి సంగతి అని అన్న. లేదా ఆంటీ కొంచెం జ్వరం వచ్చింది, తక్కువ అయింది, తక్కువ అయినాక డాడీ నేను స్కూల్ పోతా, స్కూల్ పోతా డాడీ అన్నాడు. ఊరికి పోయిరటాలు 5-6 రోజులు పోయిర్రట జ్వరం వచ్చిందని. శుక్రవారం నాడు వచ్చిర్రట, శనివారం నాడు వద్దు బిడ్డ ఇంకా 2 రోజులు వదుతుంది అన్నాడట. లేదు డాడీ నేను స్కూల్ పోతా, డాడీ నేను స్కూల్ పోతాట, సరే పోనీ అని పంపించిందట. వచ్చిండట పిల్లగాడు, ఇక ఎవరికి సంగతి తెలియదు. ఇట్లా సంగతి ఆంటీ, ఇక ఇంటికాడ ఈడికెళ్ళి కొట్టాగానే కొట్టిందో ఏమైందో జ్వరం వచ్చిందని మళ్ళీ ఫోన్ చేసిరట. జ్వరం వచ్చింది కానీ వద్దంటే వాయ జ్వరం వచ్చే పిల్లగాని, కానీ మళ్ళీ తండ్రి వచ్చి బండి మీద ఆ టీచరు ఆయమ్మ వచ్చి పట్టుకొచ్చి బండి మీద ఎక్కించారు, తీసుకొని ఇంటికి పోయిండు. మరి ఇంటికి పోయి ఏం జరిగిందో మాకు తెలియదు నాన్న. పీనిగా అయితే పట్టుకొని వచ్చారు అవి అట్లా. మళ్ళీ అది కొట్టినందుకు చచ్చిపోయిందా, జ్వరం వస్తే మెదడుకు వచ్చి చచ్చిపోయిందా, అది ఎట్టి తెలియదు. ఏ సంగతి మాకు వచ్చేవాడా? అప్పుడప్పుడు వచ్చేవాడు, రోజు వచ్చేవాడేనంట. కానీ జ్వరం వచ్చిందని వారం రోజులు బంద్ చేసింది. ఇప్పుడు నేను ప్రిన్సిపల్తో లోపల మాట్లాడితే పిల్లడు ఎప్పుడు ఎక్కువ స్కూల్కి రాడు, చాలా తక్కువ వస్తుంటాడు అప్పుడప్పుడు అని చెప్పి ఇప్పుడే లోపల ప్రిన్సిపల్ చెప్తుంది. ఆమెను ఎప్పటికొస్తాడని తల్లి చెప్పింది, మనకు తెలియదు కదా, చూస్తాం కదా, చూడలేం కదా మనము ఎప్పుడు వచ్చింది, డుమ్మ కొట్టిన మనకి ఏమేరక చెప్పిన. ఏం జరిగింది ఇక్కడ? నిన్న ఏం లేదు, తీసుకొచ్చిర్రు, అక్కడ పెట్టిర్రు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, అది ఇది మాట్లాడిర్రు, 2 మాటలు నేనైతే అన్నాడా నిలబడి. ఏంది ఇప్పుడు ఇంత లొల్లి పెట్టుకుంటున్నారు, అది పోస్ట్ మార్టం చేస్తే తెలుస్తుంది పిల్లవాడు ఎట్లా చచ్చిపోయిండు, కొడత చచ్చిపోయిందా, నన్ను రోగం ఉందా, నన్ను పిడిచి వచ్చిందా, ఇవాళ జ్వరం వచ్చి కూడా నెత్తికి ఎక్కుతుంది పిడిచి వచ్చి చటుకున పోతుర్రు. అది ఏం సంగతి అని చేయాలంటే ఆమె ఏమంటుంది, నేను చేయని ఆంటీ, నేను తీరనియ నా పిల్లగాన్ని, నేను పోస్ట్ మార్టం చేయని అంటుంది. వాళ్ళు అన్నారు వద్దు అన్నారు, పైసలు ఇవ్వకుండా పర్వాలేదు కానీ నేను పోస్ట్ మార్టం చెప్పియా, పైసలు ఇవ్వకుండా పర్వాలేదు పోస్ట్ మార్టం, నా పిల్లని ఇంటికి ఆగం చేసిర్రు, కూర్చు కూర్చు అన్ని నిన్న నుంచి అని అన్నది కాదు తీసుకోపోయిండ్రు. అంతే నాయన, అంతే 5 లక్షలు ఇచ్చి ఏం కేసులు లేకుండా 5 లక్షలు ఫోన్లలో మాట్లాడిండ్రు ఫోన్లలో మాట్లాడిండ్రు, 5 లక్షలు ఇస్తాము ఫోన్లు అంటే ఆ మేస్త్రి, మేస్త్రి దగ్గర పని చేస్తాడు ఈయన, ఆ మేస్త్రితోనే మాట్లాడిండు. సరే ఇక ఏదో ఆడికాడు ఊకుంటారా అన్నట్టు ఊక్కున్నారు. ఇంతలో వెళ్ళారు మాకు తెలియదు ఇక, అంతే 2 లక్షల రూపాయలు ఇచ్చిర్రట. ఇవ్వగానే సాయంత్రం 5:45 అయిందో మళ్ళా ఫోన్లో కొట్టిర్రు డబ్బులు ఆ తండ్రికే కొట్టిర్రు, పిల్లగాని తండ్రికే ఫోన్లో కొట్టిండు ఆయన. ఈ సారు కొట్టగానే తీసుకొని పోయిండ్రు, పోయి ఇక తర్వాత మీరు అది అక్కడ చేసి వచ్చినా మాట్లాడదామని అనుకున్నారట. ఇక నిన్న నుంచి ఒకటే వస్తున్నాయి, నేను 7 గంటల దాకా వచ్చిర్రు, మళ్ళీ ఇప్పుడు వచ్చిర్రు సిపిఎం వాళ్ళు ధరణ, మళ్ళీ నేను సిపిఎం వాళ్ళు వచ్చిర్రు, మళ్ళీ సిపిఎం వాళ్ళు మాట్లాడచ్చుగా, మళ్ళీ ఇది ఏదైనా చెక్ చేయాలి, ఇది కేసు ఎట్లయితే అని అన్ని ఏమని అడుగుతలేరు అని. ఇదే లేదు ఇప్పుడు తీసుకున్న నిర్ణయంలో ఇప్పుడు ఇది ఇలాంటి చర్యలు బయటకు రాకుండా ఇప్పుడు కాలే స్కూల్ వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మేము మామూలుగా రోజు చూస్తుంటారు కదా ఇలాంటి చిన్న పిల్లలు స్కూల్కి పంపిస్తే స్కూళ్ళల్లో కూడా. మేము 5 ఏళ్ళ ఇక్కడ ఇల్లు కట్టుకొని మేము 5 ఏళ్ళని చూస్తున్నాము, మంచిదే ఈ స్కూల్, ఎవరు ఏం అనలే, పిల్లలు గిల్లలు అంతా మంచిగా ఉన్నారు. ఈసారి కూడా పిల్లలు కూడా జాయిన్ అయ్యారు, సారు వచ్చి పిల్లలైతే ఇంతవరకు ఎవరు పిల్లలు అల్లరం కాలే, నేను ఇక్కడనే కింద ఉంటుంటే ఇప్పుడు పైకి పోయినా కానీ సప్పుడు ఏడుపు గీడుపు నాకైతే ఇన్ రాలేదు. ఆయమ్మ నిలబడుతుంది,
గేట్ కాడ గేట్ పెడతా గాయమని వస్తది అవల టిఫిన్ తెచ్చిచిన అవల నేడిపోయినా ఆమె గేట్ తీయది గేట్ పీకలే తీసుకుంటది చిన్న పిల్లలు ఉంటారు కదా అని ఇక ఇక్కడైతే రస్తా ఇదనే ఉంటది ఇంతవరకు అయితే ఏం గాలే మంచిగానే ఉన్నది ఇక టైం ఎవల టైం తెలుస్తున్నానా।